Srivainateyam Sada Vandaniyam Sri Vishnu Avahaniyam Trailokya Sandarshaniyam Srivainateyam sada vandaniyam Shri Vishnu avahaniyam Trailokya sandarshaniyam Vinata vidheyam suta loka geyam Dasa bhakti prameyam Aparanjaneyam amrutabhideyam Aparanjaneyam amrutabhideyam Srivainateyam sada vandaniyam Srivainateyam sada vandaniyam సంకల్పమే సృష్టి కారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశం బ్రహ్మ సంకల్పమే సృష్టి కారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతి కద్రువ శాప శరము వరమై తాకి జనన మందెను నిత్య హరివాహనం అధిక రుత్మంతం ఋగ్వేద మంత్రం అధిక రుత్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగనం శ్రీవైనతేయం సదా వందనీయం మా దాస్య విముక్తికి మార్గం ఏదైనా ఉపదేశించండి. ఆ దేవేంద్రుని రక్షణలో ఉన్న అమృత భాండాన్ని తెమ్మను. దాస్య విముక్తి కావాలంటే నువ్వు పంచెయ్యాలి. చేస్తాను. ఇంద్రుని ఆధీనంలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి నాకప్ప చెప్పాలి. నిషాదులనే పేరుతో సముద్ర తీరంలో ఒక జాతి వారున్నారు. వారే నీకాహారం. భక్షించు. ఇంకెక్కడున్నారు సామి? అందరినీ ఒక్కసారిగా మింగేసినావుగా. ఈడికి ఆలనయ్యాను కనుక నేను ఒక్కరినే మిగిలినా. సరే బ్రాహ్మణోత్తమ, చెప్పు నీ కథ. చెప్పు, నువ్వు వీళ్లలో ఎలా కలిశావు? ఇక్కడికి కొంత దూరంలో బ్రహ్మగుండ క్షేత్రం ఉంది. అపర ధన్వంతరి అని ప్రసిద్ధిగాంచిన రుక్మిణీనాథాభిషక్బరులు మహారుద్రయాగము చండీయాగము చేయడానికి సంకల్పించారు. నన్ను ఒక ఋత్వికుగా ఆహ్వానించారు. నేను బ్రహ్మగుండ క్షేత్రానికి బయలుదేరాను. సూర్యాస్తమయ సమయంలో సూర్యదేవునకు అర్ఘ్యం సమర్పిద్దామని. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయ్యయ్యో, ఒసే ఎవరో పాపనైన మునిగి తేలుతున్నాడు, చచ్చిపోతాడు ఏమో. ఒసే కురువంజీ, ఎవరో పాపనయ్య నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడే, వేగి రాయే. Thank you.
అయ్యో బాపనయ్య, నువ్వు కూడా నెగు. ఈ గురించి మా గూడానికి మణిపూస తెలివైంది, లగ్గం కూడా ఏర్పాటు చేసినావు. సంతోషం, మంచిది. ఆ మంచిలోనే ఓ షెడ్ వచ్చి కూకుంది. అయ్యో ఏమిటది? మా కులంలో పెళ్ళాడబోయే ఆడా మగ ఈ సముద్రం నీళ్ళల్లో 3 సార్లు మునిగి సరిగంగ స్నానాలు చేయాల. ఆ తరువాత అమ్మోరి గుడి కాడ పెళ్లి జరుగుద్ది. అలాగా? అలాగంటే ఎలాగయ్యా బాపనయ్య? నువ్వు కురంజీ తెలుసో తెలియకో సరిగంగ స్నానాలు చేశారు, ఇంకా పెళ్లే తరాయి. పెళ్ళా? నాక ఈఎంఐతోనా? ఎందుకు ఆశ్చర్యం? నేను బ్రాహ్మణుణ్ణి. నేను కాదనలేదే. నేను బ్రాహ్మణులమ్మాయినే వివాహం చేసుకోవాలి. నువ్వు దీన్ని పెళ్ళాడక తప్పదు. అదేలా సాధ్యం? ఏంటే పాపను ఇట్టా నసుకుతాడు? కురంజీని పెళ్ళాడక తప్పదే. కురంజీ, ఈ బాపు నేను పెళ్ళాడటం నీకిట్టమేనా? ఇట్టమే. నీ మాట అంటేనే ఇట్టం, మన కులకట్ అంటే ఇంకా ఇట్టం. అదిగదిగో చూసారా ఏముందో? ఏటన్నది? కులకట్టంటే ఇష్టం అంది. కులకట్టుని ఇట్టమనకపోతే ఇంకేతంటారు? అలాగే మాకు కులము కట్టుబాట్లు ఉంటాయి, మేము వాటిని పాటించాలిగా. ఓ సోస్, నీ గోల చెప్పి ఇష్యాన్ని దాటేయాలని చూడకో. పిల్లని పెళ్ళాడితేనే నువ్వు బతికి మాతో ఉంటావు. బాదన్నావు అనుకో, మా గూడెంలోనే సత్తావు. పెళ్ళి ఉండదు, పెళ్ళా ఉండదు. సత్తావో బతుకుతావో నీ చేతిలోనే ఉంది. అంతా దైవ ఘటన, మీ ఇష్టం వచ్చినట్లే చేయండి. ఆ ప్రకారంగా మేమిద్దరము భార్యాభర్తలమయ్యాం. నిషాదులందరూ నీకు ఆహారమైన నీ దైవల మేమెట్లో బతికి బయటపడ్డాం. బ్రాహ్మణోత్తమ, మగవాడు ఏ స్త్రీని వివాహం చేసుకుంటే ఆమెకు మగవాని జాతి సంక్రమిస్తుంది. వశిష్ఠుడు అరుంధతిని వివాహం చేసుకున్నాడు, తద్వారా అరుంధతికి బ్రాహ్మణత్వం సిద్ధించింది. అలాగే నిన్ను వివాహం చేసుకున్న కురవంజికి కూడా బ్రాహ్మణత్వం సిద్ధించింది. పోయి సుఖంగా జీవించండి. ధన్యోస్మి మహాత్మ. చెప్పం స్వామి. Thank you.
ఇంకా ఆకలి తీరలేదు. ఈ ఆకలితో స్వర్గానికి వెళ్లేదెలా? అమృతభాండం తెచ్చేదెలా? ముందు క్షుద్బాధ తీర్చుకోవాలి. నువ్వు చెప్పినట్లుగా నిషాదులను భక్షించాను, అయినా ఆకలి తీరలేదు. కడుపు తడిమి అన్నం పెట్టేది అమ్మే కదా. అమ్మా, ఈ ఆకలి బాధ ఎలా తీరుతుంది? నాయనా గరుత్మంతా. అమ్మా. నాయనా, నాకు తెలిసిన చోటు గురించి చెప్పాను, అయినా అక్కడ నీ ఆకలి తీరలేదు. గంధమాదన పర్వతం మీద మీ తండ్రి కశ్యపుల వారు తపస్సు చేస్తున్నారు. మీ తండ్రి గారి దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు మార్గం ఉపదేశిస్తారు. అలాగే తల్లి. నాయనా గరుడా. తండ్రి, మాతృదాస్య విముక్తి కోసం బయలుదేరాను. ఇంద్రుని ఆధీనంలో ఉన్న అమృత భాండాన్ని పినతల్లి కద్రువకిస్తే అమ్మకు దాస్య విముక్తి ప్రసాదిస్తానంది. చాలా మంచి మాట చెప్పావు, చక్కని ప్రయత్నం చేస్తున్నావు. అయినా ఈ పని కష్టసాధ్యమైంది సుమా. నీకు విజయం సిద్ధించాలని తండ్రిగా ఆశీర్వదిస్తున్నాను. చెప్పు, నా వల్ల నీకింకేమైనా సహాయం కావాలా? కావాలి తండ్రి, శక్తి కావాలి, దానికి తగిన ఆహారం కావాలి. నాయనా, మాతృదాస్య విముక్తి కోసం నీవు తీసుకున్న సంకల్పమే నీకు సగం బలాన్ని కలిగించింది. గరుత్మంత, యోజనాల పర్యంతం వ్యాపించిన గజకచ్చపాలున్నాయి. అవి పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి, వాటిని ఆరగించు, నీ ఆకలి తీరుతుంది. తండ్రి, అవి ఎందుకు కలహించుకుంటున్నాయి? ఏదైనా శాపమా? అంతకు ముందు జన్మలో అవి అన్నదమ్ములు, ఒకరినొకరు శపించుకుని గజకచ్చపాలుగా మారారు. ఈ కథేదో ఉత్సాహంగా ఉంది, చెప్పరు? విను నాయనా. యాత యశశివతమాశుభం భవోపతే ధనుః శివాశరవ్యాధాతపతదానో రుద్రమునదాం యాతే రుద్రశివాతనోరఘోరా పాపకాశనే తదానస్తను వాసంతమజాగరసంతాపజాగచేహం యావిషం గిరిచింతహస్తే విపరిశస్తమాం శివాంగిరత్రతాం పురుమాహింసే పురుసంజగతాం శివే నమసాత్మాకరిశాంచామధామసే విధానస్ సంప్రమిత్యగతేష్మిం సుమనాసతాం నమస్తే అస్తు రుద్రరోమేభ్యః హర నమః పార్వతీ పదే హర హర మహా
కాలముచ్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఉమామేశ్వర స్వామి దేవతాపాదోదకం పావనం శుభం. అకాలముచ్చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఉమామేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం. శంకర హర హర మహాదేవ. అన్నయ్య, మీకోసం గ్రామ పెద్దలు వచ్చారు. శుభమస్తు, మనస్సంకల్పిత సిద్ధిరస్తు. అమ్మా, స్వామివారి ప్రసాదం తీసుకోండమ్మా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అన్నదమ్ములు ఇద్దరూ రామలక్ష్మణుల్లా కనపడతారెప్పుడు? ఈ ఊరింత చల్లగా ఉందంటే మీ అన్నదమ్ములు ఇద్దరు అండదండలే కారణం. మీరు మరీ పొగిడేస్తున్నారు. చెప్పండి, గ్రామ పెద్దలు ఊరికేరారు, ఏదో విశేషం ఉండే ఉంటుంది. గోదావరి తీరం నుండి పార్థసారథి యతీంద్రుల వారొస్తున్నారు, వారితో వారి శిష్యబృందం కూడా వస్తుంది. ప్రతి ఏడాది మన ఊళ్ళో జరిగే లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాన్ని వారి ఆధ్వర్యంలో జరిపిస్తే బాగుంటుందనిపించింది. ఈ విషయం తమరికి విన్నవించుకుందామని వచ్చాం. ఇందులో ఆలోచించడానికేముంది? వారికి తగిన వసతులు కల్పించండి. వారికి వారి శిష్యులకి ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. వారికి సదుపాయంగా ప్రత్యేక మందిరంలో వసతి ఏర్పాటు చేద్దాం. వారి స్నానపానాలకి పూజాది కార్యక్రమాలకు అనువుగా ఉంటుంది. అలాగే ఏర్పాటు చేయండి. ఏం కావాల్సినా తమ్ముడికి చెప్పండి. మరి మేం వెళ్ళొస్తాం. ఉంటామయ్యా. అలాగే. తమ్ముడు. అన్నయ్య, కొబ్బరి తోట దింపులు అయ్యాయా? వరిచేలకు నీళ్లు పెట్టించావా? కాయగూర తోటలు జాగ్రత్తగా చూసుకో. అవును, పళ్ళతోటలు ఎలా ఉన్నాయి? అన్నీ చూస్తున్నానన్నయ్య. ప్రతిదినం మొత్తం అన్నీ పరిశీలించి పనివారికి పనులన్నీ అప్పగించిన తర్వాతనే ఇంటికి వస్తున్నాను. ఇది మన సంస్థానానికే గౌరవం. వయసుకు పెద్దవాడినైనా బాధ్యతలన్నీ నీవే. జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. వస్తాను. సరే అన్నయ్య. సుప్రభా, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. వేసుకుంటావా? వద్దక్క, నాకు వికారం పుడుతుంది. మనది సంస్థానం, దానికి తగినట్టుగా వేషభాషలు ప్రవర్తన ఉండాలి. అవి నీకు, నాకంతగా ఇష్టం ఉండవు. నాకైతే దర్పాన్ని విడిచిపెట్టకూడదనిపిస్తుంది. ఈ సంస్థానానికి మనం రాణులం. ఏమంటావు? ముందు నుండి పరిశీలిస్తూనే ఉన్నాను. నీ విలువే వేరు. గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో నీకు నువ్వే సాటి. నాకైతే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. నాది దర్పమైతే నీది ఆత్మాభిమానం అంటావు. నా గౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంతవారినైనా సహించను. చిన్నప్పటినుంచి అంతే. ఎవరిని వదిలిపెట్టవన్నమాట. ఎంతటి ఆత్మాభిమానివైనా నా తల్లో పూలు తురిమావు. ఇది దర్పమంటే.
అయితే నీకు నేనేమిటో తెలియజేయాల్సిందే. ఎండలో బయటికింతకెళ్లారు సుప్రభ, ఎండగా ఉందని పనులు మానేస్తావా చెప్పు. తోట పని, పొలం పని, పనివాళ్ల పని అన్నీ మీరే చూసుకోవాలా? మన పనులు మనం కాకపోతే మరెవరు చేస్తారు చెప్పు. శ్రమ పడితే ఫలితం దక్కుతుంది. ఈ విషయం నీకు తెలిసిందేగా. అది తెలియక కాదు. కొన్ని పనులు మీ అన్నయ్య గారు చేయొచ్చుగా. గదిలో పడుకుని నిద్రపోకపోతే. అన్నయ్య ఇంట్లోనే ఉన్నారా? శేషపానుపు మీద శ్రీ మహావిష్ణువులాగా పందిరి మంచం మీద శయ్యనించి ఉన్నారు. నెమ్మదిగా మాట్లాడు, అన్నయ్య వింటారు. వింటే విననివ్వండి. పంటనింటికి తోలాలి, పశువుల పాలు పిండాలి, కొబ్బరి తోటలో కాయలు దింపాలి. నాకు తెలియక అడుగుతాను, మీ మీద పెత్తనం చెలాయించడం తప్పిస్తే ఆయన గారు చేసే పని ఏమిటో. ఊరుకో, తర్వాత మాట్లాడుకుందాం. అన్న వడ్డించు. వడ్డిస్తాను, నేనున్నది అందుకేగా. రండి. సుప్రభ, ఏమిటే మరుదిగారికేదో నూరిపోస్తున్నా? నా మొగుడు నీ మొగుడులాగా పట్టించుకునేవాడైతే ఏమైనా నూరిపోయచ్చు, చెవిలో ఇల్లు కట్టుకుని పోరచ్చు. నేనేమైనా కళ్యాణినా సుప్రభనేగా? వరుస మారుతోంది, మాట మారుతోంది, ఏమిటి కథ? ఇదేమీ కంచెకెళ్లే కథ కాదులే కళ్యాణక్క. అర్థమయ్యేలా చెప్పు. కాయ కష్టమంతా నా భర్తది. మీ ఆయన కాయ కష్టం చేస్తే మా ఆయన ఆదాయ వ్యయాలు చూస్తాడు తెలుసా? మా ఆయన చేసే పనికి ఆలోచన శక్తి కావాలి. అంటే మా ఆయనకి తెలియలేదనేగా నీ ఉద్దేశం? అబ్బా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నా. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తావే? ఇంటి పని, వంట పని చేసి చేయి తిరిగిందాన్ని. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగు